ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యకర్తలకు భరోసాగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగుతూ కొద్ది రోజుల క్రితం పక్షవాతంలో బాధపడుతూ కొవ్వూరుకి చెందిన నిక్కదల నాగేశ్వరరావుకు 850,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుతో పాటు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 500,000 రూపాయల చెక్కులను కూడా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దాతృత్వానికి జీవితం రుణపడి తెలియజేశారు. సుమారు 16 లక్షలు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా నిక్కదల నాగేశ్వరరావు గారు, ఆయన కోవూరు నియోజకవర్గం నుంచి కోవూరులో ఉంటారు. ఆయనకి చాలా ఎప్పటి నుంచో 42 సంవత్సరాల నుంచి ఆయన కార్యకర్త. ఆయన సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. సీఎం గారికి అది తెలియజేయడం జరిగింది. వెంటనే సీఎం గారు స్పందించి వాళ్ళ కుటుంబానికి 8 లక్షలు ఎల్ఓసి సాయం చేయడం జరిగింది. 8.5 లక్ష సాయం చేయడం జరిగింది. మిగతా వాళ్ళు పనబాక శ్రీరామ్, తిరుపతి వెంకటేశ్వర్లు, పూన్ల ఆదిశేషయ్య, ఆరిక రాజేశ్వరమ్మ, షేక్ ఖర్షీద్, అందరికీ వీళ్ళకందరికీ కూడా సీఎంఓ నుంచి ఫండ్స్ రావడం జరిగిన ఈరోజు. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని, కార్యకర్తల్ని కష్టాల్లో ఆదుకుంటుందని మనము ఏ రకంగా అయితే చెప్పుకుంటున్నామో, ఈరోజు మన సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మొదలు పెట్టాం. దానికి కూడా మనము రాబోయే రోజుల్లో కార్యకర్తలకి ఇదివరకు 2 లక్షల్ని 5 లక్షలు చేసే బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివన్నీ మనము మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కార్యకర్తలకి అత్యంత విలువనిచ్చే ప్రభుత్వం.